మన ముందున్న సమస్య, పెద్ద సమస్య నిఫా వైరస్. మనం అనేక వైరస్లను ప్రతి సంవత్సరం కూడా కొత్త వైరస్లను చూస్తున్నాం. అబోలా వైరస్ అని ఒకటి చూసాం, స్పైన్ ఫ్లూ వ్యాధి వచ్చింది ఆ మధ్యకాలంలో చూసాం. అలాగే ఈ మధ్యకాలంలోనే మన ప్రాంతాల్లోనే ఆంథ్రాక్స్ వ్యాధిని కూడా చూసాం. మరి ఇది ఒక నిఫా వైరస్ అనేది ఎలా వస్తుంది, ఏమనేది ప్రజలకి అవగాహన వెంటనే కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. ఎందుకంటే పక్కనున్న కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ వలన 10 మంది చనిపోవటం జరిగింది. అలాగే అనేక మంది చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉండటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే నిఫా వైరస్తో బాధపడుతున్నారో ఆ రోగుల్ని ట్రీట్మెంట్ చేస్తున్న ఒక నర్సు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. కాబట్టి దీన్ని వెంటనే మనం దీని మీద చర్య తీసుకోవాలి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పారిశుద్ధ్యం. అలాగే నిఫా వైరస్ అనేది పందుల ద్వారాను గబ్బిలాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. 2 రకాలైన వ్యాధులు దీనివల్ల సీరియస్గా వ్యాపిస్తుంది. ఒకటి మెదడవాపు, ఎన్కెఫలైటిస్ అంటాం మనం, మెదడవాపు ఒకటి. అలాగే శ్వాసకోశ సంబంధమైన వ్యాపులు, ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వల్ల ఇది రావటం జరుగుతుంది. దీన్ని మనం అవగాహన చేయించాల్సిన అవసరం, ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే పక్కన రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ప్రజలకి ఇది వెంటనే మనం తెలియజేయాల్సిన అవసరం, అవగాహన కల్పించాలి. ఎక్కడైతే పందులు ఎక్కువగా సంచరిస్తున్నాయో, పందులతో సంబంధం ఎవరికైతే ఉందో, ఒకటి వాళ్ళకి అవగాహన కల్పించాలి. రెండోది గబ్బిలాల ద్వారా ఇది వ్యాపిస్తుంది కాబట్టి ఎక్కడైనా పండ్లని గబ్బిలాలు కొరకటం కానీ పక్షులు కొరకటం కానీ కొరికిన పండ్లని తినకుండా వాళ్ళకి తెలియజేయటం, ప్రజలకి తెలియజేయటం ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దీనికి వ్యాక్సినేషన్ లేదు, బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా మనకు సరైన సదుపాయాలు లేవు. ఎందుకంటే ఈ బ్లడ్ టెస్టులు కానీ స్వాబ్స్, థ్రోట్ స్వాబ్ కానీ నేసల్ స్వాబ్ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించాల్సిన దురదృష్టకరమైన పరిస్థితుల్లో భారతదేశం ఈరోజు కూడా